కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ జగిత్యాల డివైన్ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంధ కళాకారుల సంగీత విభారి ఆదివారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించారు. కళాకారుల సంగీత కార్యక్రమం ఆహుతులెంతగానో ఆకట్టుకుంది. శ్రీమన్మంగళరాక్షరద్ర విభవ బ్రహ్మేంద్ర గంగాధరా స్వాం త్రైలోక్య కుటుంబినేం ధరిజాం వందే ముకుంద ప్రియాం మాతర నమామి కమలే. విశ్వ తెలంగాణ శివర్ గారు వేదికరాశం తారం నిత్యే పుత్ర వృక్షం పరాశరాత్మజం వందే శుకదాసం తపోనిధిం వ్యాసాయ అమ్మా ఒకసారి చూసి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కళాశ్రీ చెప్పడంతో ఈ విషయం తెలియగానే తెలంగాణ రాజ్యాంగం జిల్లా గంగాధర గారికి స్వాగతం. ఎందుకంటే మానసేవ మానవత దృక్పథం ఏర్పడిన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు మీకు తోచిన విధంగా ఈ యొక్క విధి మంచితో పలిగినటువంటి జీవితాలను ఆదుకుంటారని మనసు ఆశిస్తున్నాం. గ్రంథ కళాకారులని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో మాకు ఇంత ఆదరణ చూపిస్తున్నాయి పట్టణ వాసులకు, పెద్దలందరికీ. ముఖ్యంగా ఈ కళను ప్రోత్సహించడానికి అనేక మంది ఇక్కడ గుమికూడిన పెద్దలందరికీ కూడా మా కళాశ్రీ ఆర్గనైజేషన్ వారి జగిత్యాల వారి కార్యక్రమం అందులో కళాకారుల కార్యక్రమం చేసిన ప్రేక్షకులు మనం కళ్ళుండి చూడడానికి ఎన్నో విధాలుగా సహకరిద్దాం అనుకుంటాం. ఎలాంటి చూపు లేకుండా వాళ్ళు పాడడం అనేది చాలా గొప్ప కారణం. ఎందుకంటే వాళ్ళు పాడడం అనేది కానీ ఏ కార్యక్రమం ఏదన్నా అనుకుంటున్నా కానీ చాలా కష్టం. అది వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి పాడడం అనేది మన జగిత్యాల జిల్లాలో చాలా గొప్ప కారణం. ఇది దీనిని ప్రతి ఒక్కరు వీక్షించి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నరేష్ అన్నయ్య మిగతా పెద్దలందరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మేము కూడా ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. వాళ్ళలో ఉన్నటువంటి స్థైర్యాన్ని మనకు ఒక స్ఫూర్తిని నింపడానికే మనకు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళకు సమాజాన్ని శాసించేటువంటి శక్తి ఉంటుంది. ఒక కవిని కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు కాదు అనాది కాలం నుండి కూడా సమాజంలో ఉన్నటువంటి కుర్రీతులన్నింటినీ కూడా వాళ్ళ కథల ద్వారా, రచనల ద్వారా, వాళ్ళ పాటల ద్వారా, ఆటల ద్వారా సమాజానికి చెప్పేటువంటి ఘనత కేవలం కళాకారులకు కవులకు మాత్రమే సాధ్యం. కాబట్టి వాళ్ళని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు ఎన్నో నిర్వహించాలని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంధ కళాకారుల సంగీత విభావరి కార్యక్రమానికి విచ్చేసి వేదికలకి సాధన చేసిన కార్యక్రమాలు ఎవరు చేయట్లేదు. అంటే ముఖ్యంగా కళలను ప్రోత్సహించడం అయినా కానీ ఏదైనా అంటే కొత్త కొత్త ఏదైనా టోర్నమెంట్లు పెట్టడో లేకపోతే ఇంకేదో చేసడో గేమ్స్ దాని రూట్లో పోతున్నారు. కానీ కళాకారులను ప్రోత్సహిద్దామనే అది ఒక జిల్లాలో ఒక మా కళాశ్రీ గుండెటి రాజులని చూసి ఈ మధ్యనే చేయడం. ప్రతి సంవత్సరం మరి ఎన్నో ఖర్చులకు వ్యయ ప్రయాసం కోర్చి ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మన లోకల్గా చేసిన ఇదే స్టేజ్ పైన సో అది ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. మొన్ననే మళ్ళీ గుర్తు చేసుకోవడం జరిగింది, 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో అలాంటి కార్యక్రమాలతో కూడా ముందుకెళ్లాలని, సో కళాకారులను ఇదే విధంగా ప్రోత్సాహం అందించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కానీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ వీళ్ళకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన